పిల్లల బతుకులు, పేదవాడి బతుకు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి. ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ పఠనంలో మీ బిడ్డ పెడితే ఏడుపు. ఆరవ తరగతి పిల్లలకు ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానల్స్ తో క్లాస్ రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపు. ఎనిమిదవ తరగతి పిల్లలకు ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు, 35 లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 10% వాగ్దానాలు కూడా వాళ్ళు 2014 నుంచి 2019 మధ్య వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు. ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో కనీసం 10% కూడా హామీలు అమలు చేయని వీరు మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకోవడం తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు, బటన్ను ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబుకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 240,000 కోట్ల రూపాయలు, 240,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఇలా మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఏకంగా 240,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపే ఏడుపు. మరో 170,000 కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా, ఇస్తా ఉన్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో 3 నెలలు భరించండి, కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువవుతాయి, కానీ ఒకటే ఒకటి గమనించండి, ఎవరు మాటిచ్చారు, మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు. మీలో మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.